స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు నిలిపివేసిన 2400 రూపాయలను కాంట్రాక్టర్లు చెల్లించని ఎడల యాజమాన్యం నేరుగా 10 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారని కార్మికులు అన్నారు. బోనస్ నోటీస్ పై ఈఎస్ఐ సౌకర్యం కార్మిక సంఘాలతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పిన మాట తప్పారని వారు నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులు ప్లాంట్లోని కోకో ఓపెన్ విభాగం నుంచి అడ్మిన్ బిల్డింగ్ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం అడ్మిన్ బిల్డింగ్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. యాజమాన్యంతో జరిపిన చర్చలలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, సిఐటియో యూనియన్ అధ్యక్షులు అయోధ్యారామ్, మంత్రి రవి, నమ్మి రమణ, శ్రీనివాస్, గణపతి ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.